పిల్లరా, ఈవేళ దేవుడు మనకు ఈ గొప్ప ఆనందాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయమందు దేవుని వాక్యములో రాజులైన వారికి ఆశీర్వాదము కొరకు ప్రార్థించు ఒక గొప్ప ప్రార్థన దేవుని వాక్యములో రాయబడి ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే, మహారాజులను దీవించుటకు అయ్యా ఈ వాక్యం చదువుతారండి. ఈ సమయమందు మీరు ఆంధ్ర రాష్ట్రానికి మహారాజులు కాబట్టి మీ గౌరవార్థంగా దేవుని ఆశీర్వాదం మిండుగా మీకు తోడై ఉండేలాగున దేవుని వాక్యంలో నుండి ఒక వచనం, కొన్ని వచనాలు చదవాలని ఆశిస్తూ ఉన్నాము. 23వ కీర్తన ఒక రెండు వాక్యాలు మా కొరకు మీరు పఠించాలని మనవి చేస్తూ ఉన్నామండి. అందరూ చెప్పలేకూడదా? అందరికీ నమస్కారాలు, వందనాలు. మరణాత అందరికీ వందనాలు. మరణాత, హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. చాలా సంతోషం. ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు, పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు. అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ సందర్భంగా చూస్తే 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలోను నడిపించున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఇందువు, నీ గడ్డుకర్రయు నీ దండమును నన్ను అనుచరించను, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేపలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలా సంతోషం. ఇది అందరం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ పవిత్రమైన సమయంలో యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి నేను నిండు కృతజ్ఞతలు. మరి హృదయపూర్వకమైన హృదయం ఆనందంతో మనందరికీ ఏమవుతుంది? ఉప్పొంగుతుంది. మరి ముఖ్యమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు.